ఈరోజు మన ఛానల్లో ఒక డిఫరెంట్ రెసిపీ చూడబోతున్నామండి. అదే ఇడ్లీ ఉప్మా. మన ఇంట్లో ఎప్పుడు ఇడ్లీలు మిగిలిపోతూనే ఉంటాయి కదా, వాటిని వేస్ట్ చేయకుండా ఇలా ఉప్మా లాగా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 4 ఇడ్లీలు తీసుకున్నామండి. ఈ 4 ఇడ్లీలు ఇలా మెత్తగా మొత్తం మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసేసుకున్నాక ఇలా అవుతుంది. దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేయాలండి. ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు యాడ్ చేస్తున్నాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలాగే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాము. అలాగే ఒక 2 మిర్చి కూడా యాడ్ చేశాను. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని జీడిపప్పులు యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ కూడా ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయ అయితే 1/2 ఉల్లిపాయ సరిపోతుందండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాము. ఈ పసుపు యాడ్ చేయడం వల్ల మన ఉప్మా మంచి కలర్ఫుల్గా వస్తుంది. ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాం. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసాక స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసాక ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తున్నాం. ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల మన ఉప్మా ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఇలా ఉప్మా లాగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. జనరల్గానే మనం కిచెన్లో ఏది వేస్ట్ చేయం కదా, ఎప్పటికప్పుడు కొత్తగా చేస్తూ ఉంటాం. సో ఈసారి ఇడ్లీలతో ఇలా ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హిమ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.